సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, మార్గాని భరత్, ఈయన ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ చేసినా లేకపోతే ఈయన ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా సరే అది ట్రోల్ అవ్వకుండా ఉండదు. అసలు ఆయన కావాలని ట్రోల్ అవ్వాలని చెప్పి ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారో, లేకపోతే ఆయన ఆయన ఉన్న నాలెడ్జ్ పరిధి అంతా కూడా అర్థం కాదనమాట. ఎందుకంటే ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటారు, అదొక వింత. మళ్ళా ఆయన నిన్న ఒక ఇంటర్వ్యూ ఇస్తా, ఒక జఫర్ గారికి ఇంటర్వ్యూ ఇస్తా, మనం మొన్న కూడా చూసాం పోయిన ఎలక్షన్స్లో బీజే అది మన వైఎస్ఆర్సీపీ ఓడుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజను ఈ బ్రాండ్స్, మద్యం బ్రాండ్లు, ఆ చీప్ లిక్కరు, హై ప్రైసెస్. సో అది చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో ఆ ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్ అడిగారు, ఏంటి సార్ అంటే మందుల గురించి ఇంత బాగా దెబ్బతింది కదా, ఏంటి దీని పరిస్థితి అంటే ఆయన చెప్తున్నాం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మందు తాగడు, జగన్మోహన్ రెడ్డి మందు ముట్టుకోడు, అందుకే జగన్మోహన్ రెడ్డికి దానివల్ల వచ్చే ఇంపాక్ట్ తెలియలేదు అని చెప్పి చెప్తా ఉన్నారనమాట. అంటే నువ్వు మందు తాగకపోతే మందు వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో నువ్వు తెలుసుకోవు, ఆ బ్రాండ్లు ప్రజలు ఎందుకు ఇష్టపడుతున్నారో నువ్వు తెలుసుకోవు, మందు ఒక్కటే కాదు నువ్వు హిందువు కూడా కాదు, నువ్వు హిందూ గుళ్ళకు కూడా వెళ్ళవు, అందుకే హిందూ సాంప్రదాయాలు నీకు తెలియదు, అలాగే ప్రభుత్వంలో కూడా నువ్వు ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యలేవు కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతలు కూడా నీకు తెలియదు, ఇలా అని చెప్పి జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నారు సార్. నిజంగా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది జగన్మోహన్ రెడ్డిని అబాస్ పాలు చేయాలని ఇలాంటి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారా సార్? ఆయన భరత్ కొద్ది చాలా తెలివైన యువకుడు అండి. ఎందుకంటున్నా అంటే, ఒకసారి మా అబ్బాయి మా హర్ష జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉండి ఒక వాలెడిక్టరీ ఫంక్షన్ కి ఆయన చీఫ్ గెస్ట్ గా పిలిచారు. నేను అక్కడ పోయి ఆశ్చర్యపోయినా, నేను ఎక్కువగా అప్పుడు బాగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేస్తుంటా. నన్ను మా అబ్బాయికి తండ్రిగా నన్ను నా మిస్సెస్ స్టేజ్ మీదకి పిలిస్తే నేను కొద్ది ఫీల్ అయ్యాను. అబ్బాయి ఎంపీగా ఉన్నాడు, మనం ఎక్కువ వాళ్ళు విమర్శిస్తున్నాను. అది నేను కాకుండా, రండి రండి సార్ బాగున్నారా, మీరు ఎక్కువ మమ్మల్ని విమర్శిస్తే మీరు మీరు ఎందుకు మా రాజుగారిని ఎక్కువ టార్చర్ పెడితే, అట్లా నవ్వుకున్నామండి. నవ్వుకుని సరదాగా, అంటే నేను అప్పుడు నిజం ఇది వాస్తవం చెప్తా, అక్కడ ఆయన మనసులో అభినందించానని, ఏ రాజకీయం వేరు వ్యవహారం వేరు అని అబ్బాయి బాగున్నాడు అని మెచ్చుకున్నా. అక్కడ అతన్ని లోతుగా ఆలోచిస్తే చాలా తెలివైనాడు అని అర్థమైంది నాకు. తెలివైనవాడు అంటే గెలుపు ఓటంలో వేరు, ఏ పార్టీలో మంచి వాళ్ళు ఉండకూడదని ఏం లేదు. అతను పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు అని చెప్పారు. అది నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి ఎరిబాగులాడని ఈ పరిపాలనకు పనికిరాడు, అతను దోపిడీ తప్ప ఏం తెలియదు. ఆయనకు తెలిసింది ఒక్కటే అండి, దోచుకోవడం ఎలా, దాచుకోవడం ఎలా, ఏమార్చడం ఎలా. ఆయనకు రోడ్లు ఎలా ఉంటాయో తెలియదు, ఎందుకంటే హెలికాప్టర్లో తిరుగుతారు, పైన పైన తిరుగుతారు, ప్రత్యేక విమానాలు. జనానికి రోడ్లు అవసరం తెలియదు. పరిపాలన ఎలా చేయలేదు. ఆయన పరిపాలన అంటేనే దోచుకోడు, రికార్డులు తారుమారు చేయడం, ఏమార్చడం, నీకింత నాకింత, నీకు నేను ఇది ఇస్తాను నువ్వు నాకు అది ఇవ్వు అనేది, అది మాత్రం తెలుసు. ఇలా ఏమీ తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి కదా. ఆయన ఆ పార్టీలో ఉండి మనకందరికి ఉప్పందించారేమో అని అనిపిస్తుందండి. మీకు తెలుసు కదా ఉప్పందించారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమాయకుడు, ఎర్రిబాగలోడు, తెక్కలోడు, మూర్ఖుడు, మతి సరిగా లేనివాడు, మోసగాడు, ఇవన్నీ అనలేక మీరందరూ వినండి అని చెప్పి ఆయన ఒక మాట చెప్పి వదిలేశారని నేను అనుకుంటున్నా. ఏ మందు తెలియకపోతే జనాల్ని మోసం చేస్తామా? ఏంటి నేను ఇప్పుడు మనం ఉన్నాము, ఒక హోటల్ పెట్టాను, నాకు వంట వండేది రాదు, వంట వండేది రాలేకపోతే నేను హోటల్ పెట్టనా? లేదా ఒక కార్లు ఫ్యాక్టరీ పెడతా, నేను మెకానిక్ కాదు, పెట్టుబడి పెట్టి ఒక కార్లు ఫ్యాక్టరీ పెడతా, ఈయనకు మెకానిక్ కాదు, లేదా కారు డ్రైవింగ్ రాదు కాబట్టి వాహనం ఎలా పోవాలో తెలియదని. ఎవరి పని వాళ్ళు చేస్తారండి. ఒక ముఖ్యమంత్రికి సమగ్రమైన అవగాహన ఉండాలి, అవసరమైతే సమగ్రమైన సమాచారం తెప్పించుకోవాలి, తెచ్చుకుంటారు. ఇంతకు ముందు ఎలా ఉందో గమనించాలి. అందరికి అన్ని తెలిసారని, అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా బ్రాందీ షాపులు ఉన్నాయా, లేకపోతే ఇంకెవరికైనా ఉన్నాయా? ఎవరికి లేవే. ఒక వింత మనం చూసారా సార్? అధికారులకు వచ్చినప్పుడు తెలుసుకుంటామని. ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి అంబటి రాంబాబు గారేమో నేను ఎంత కష్టపడినా సరే నాకు పోలవరం గురించి తెలియలే అంటారు, జగన్మోహన్ రెడ్డి గారేమో నాకు అసలు మందుల గురించి తెలియలేదు అంటారు, నాకు క్యాపిటల్ గురించి తెలియలేదు అంటారు. ఈ అసలు ఏమీ తెలియని వాళ్ళందరినీ కూడా మనం 5 సంవత్సరాలు ప్రభుత్వంలో భరించామంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత గొప్పవాళ్ళు సార్! అసలు సార్, అంబటి రాంబాబు గారికి చాలా తెలుసు అండి. మీరేంటి, ఏం తెలియదండి, పోలవరంతో పని డ్యాన్సులు తెలియదా, డ్యాన్సులు తెలియదా, చెక్కట్లో చిందులు వేయడం తెలియదా, రోడ్ల మీద తెలియదా,
అర్ధరాత్రిలో ఫోన్లు చేయడం తెలియదు, అవన్నీ తెలుసు. టైం సరిపోలే వాళ్ళకి, ఇవి తెలుసుకునే దానికి అంబటి రాంబాబు గారు వీళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు, తైతక్కలాడడం, చిందులేయడం, ఇవన్నీ బాగా తెలుసు. దాంట్లో బిజీ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నుంచి దోచుకోవాలి, అవన్నీ ఎక్కడో దాచుకోవాలి. విదేశాల్లో దాచుకుందామా, ఏ దేశంలో దాచుదా, లేకపోతే బెంగళూరులో ప్యాలెస్, ఇవి ఉన్నాయి పాప. వాళ్ళు మర్చిపోయారు అంతే, తెలియక అన్ని తెలుసు. వాళ్ళ ప్రాధాన్యతలు వేరు. ఇవన్నీ గుర్తు చేయడం కోసం భరత్ గారు చెప్పారని నేను అనుకుంటున్నాను. భరత్ గారు కూడా కడుపు మండి చెప్పుంటారు, లేకపోతే ఆయన ఓడిపోవడం ఆయనకు బాధే కదండి. అంటే అతను ఓడిపోయాము, నేను నా రాజకీయ భవిష్యత్తు ఇలా కావడానికి కారణం ఆ జగన్మోహన్ రెడ్డి గారి క్రూరత్వం, మూర్ఖత్వం, లేదంటే అమానుషం, ఆ అవినీతి, అక్రమాలు అన్న విషయం కడుపు కాలి అవన్నీ ఆయన చెప్పలేడు కదా పార్టీలో ఉండి. కాబట్టి ఉప్పందించాడు, మనకంత ఉప్పంది, మా వాడికి ఏమీ తెలియదు, మీరు బాగా తిట్టారని. మనకు కూడా ఇప్పుడు ఛాన్స్ దొరికింది. భరత్ గారు మీకు ఒక నమస్కారం అండి. పిల్లోడైనా కూడా మంచి మాటలు మాకు చెప్పారు. యా డెఫినెట్గా సార్, ఎందుకంటే మార్గాన్ని భరత్ ఏంటంటే పూర్వాశ్రమంలో కొంచెం తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి, గోరంట్ల బుచ్చి చౌదరి గారు కూడా క్లోజ్ అసోసియేట్ కాబట్టి ఆయన కొంచెం డెమోక్రటిక్ లాగానే ఉంటారు, అంటే అక్కడక్కడ ట్రోల్ అవుతూ ఉంటారు కానీ పాపం మిగతా వాళ్ళంత క్రూరంగా అయితే మార్గాన్ని భరత్ గారు ఉండరు. కాకపోతే మీరు అన్నట్టు అది నిజమేమో సార్, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు. మొన్న పేర్ని నాని కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అందరినీ పట్టించుకోలేదు, కార్యకర్తలు విమర్శించాడు, జగన్మోహన్ రెడ్డి అసలు పాలనే చేయలేదు, అందుకే మేము ఓడిపోయామని చెప్పారు. సో ఇలా ఒక్కొక్కళ్ళు కూడా విమర్శ స్వరాలన్నీ నిమిదంగా బయటకు వస్తూ ఉన్నాయి. అన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఎప్పుడన్నా రిలీజ్ అవుతారో, లేదంటే ఇప్పుడు కూడా టీవీలు మీడియా ఏవి చూడకుండా ఆయన ప్రపంచంలో ఉంటారో చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.